జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ తీసుకొని వచ్చారు. ఒకేసారి 134,000 ఉద్యోగాలను ప్రకటించి వాళ్లకు 15,000 రూపాయలతో కూడిన గౌరవ వేతనం ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెప్పి చెప్పారు. తాను చెప్పిన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు నుండి నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఏబిబిఎస్సి పెట్టిన ఆ ప్రొబేషన్ పరీక్షలో అర్హత సాధించిన వాళ్ళందరికీ ఈరోజు నుండి కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు, అంటే కొత్త పే స్కేల్ ప్రకారం జీతం హెచ్ఆర్ఏ డిఏ అంటే పూర్తిగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుడిగా అన్ని అలవెన్సులతో కూడిన జీతాన్ని అందుకోబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, పే స్కేల్ కమిషన్ చెప్పకపోయినా 2018లో నియమించిన పిఆర్సి కమిషన్ వీళ్లకు జీతాలపై అప్పుడు లేదు కదా సచివాలయ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అందుకని పిఆర్సి కమిషన్ చెప్పలేదు. 2019లో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఒక ప్రత్యేక జీవో ద్వారా మరి వీళ్ళను పే స్కేల్ పరిధిలోకి తెచ్చారు. ఆర్థిక శాఖ వాళ్ళను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి కొత్త పే స్కేల్ ప్రకారం జీతం ఇవ్వడం కుదరదు కష్టమని చెప్పినా కూడా లేదు వాళ్ళకు మాట ఇచ్చాం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మరి సీఎం గారు వాళ్లకు కొత్త పే స్కేల్ ప్రకారం మూల వేతనం హెచ్ఆర్ఏ డిఏ ఇవన్నీ కలుపుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకైతే 30,000 రూపాయల వరకు, పట్టణ ప్రాంతాల వాళ్ళ వాళ్ళకి హెచ్ఆర్ఏ కొంచెం ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే జీతాలు రావచ్చు. సో మొదట్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇదంతా తాత్కాలికమే అని చాలామంది ఉద్యోగాలకు సీరియస్గా కూడా ట్రై చేయలేదు, ఇదంతా తాత్కాలికమే అని చెప్పి అనుకున్న అటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ వీళ్ళను శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం ఈరోజు నుంచి గుర్తించి దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చేశారు. సో వచ్చే ఆగస్టు నుండి వీళ్ళు ఈ జీతం జూలై నుంచి వచ్చే జీతం ఆగస్టు నుంచి వీళ్ళు అందుకోబోతూ ఉన్నారు. సో అర్హత సాధించిన వాళ్ళు, సో ఇప్పుడు వీళ్ళు శాశ్వత ఉద్యోగులుగా ఈరోజు నుంచి పరిగణింపబడబోతున్న వాళ్ళు ఇంకేం వేయండి స్టెప్పులు కొట్టు కొట్టు టీజే టిల్లు కొట్టు కొట్టు అని కాదకూడదు. మాకేమిచ్చారు, మాతో చాలా పని చేయించుకున్నారు, దీనికి కండిషన్లు పెట్టినారని ఇటువంటి కారణాలు వెతుక్కొని ఇంత మంచి అవకాశంతో కూడా సంతృప్తి చెందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం కూడా ఒక పాట ఉంది, ఏమి చేతురా భగవద్ గురుడా మొగుడు ముసలి వాడు అని మా ఊర్లలో జానపదాలు పాడుతుండ్రి. అందరి మొగుళ్ళు చెరువుకు పోయి చేపలు పడుతుంటే అబ్బ నాళ్ళడేసి మొగుడు బావికి పోయి కప్పలు పట్టిండే, ఇలా జానపదం ఒకటి ఉండేది. ఇంకా అట్లా వాడుకోవాలి, అర్హత సాధించకుండా పరి నిబంధనలను ప్రకారం ముందుకెళ్లకుండా ప్రభుత్వం ఎవరిని నిందించే వాళ్ళు ఉంటే ఆ పాట పాడుకోండి. ఇంకా మిగతా ఎక్కువ మంది ఏమో కొట్టు కొట్టు డీజే టిల్లు అని చెప్పి ఎంజాయ్ చేయండి.